కాంగ్రెస్లో మరోసారి కోవర్టు రగడం మొదలైంది. రేవంత్ వర్సెస్ జగ్గారెడ్డి వ్యవహారం ముదిరి పాకానపడింది. తెలంగాణ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ కోవర్టు అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్పై ఆయన ఫైర్ అయ్యారు. కాంగ్రెస్లో నేను కోవర్టునా, కోవర్టు ఎవరో అందరికీ తెలుసు, నాపై అవాకులు చెవాకులు రాస్తున్నారు, చూస్తూ ఊరుకునేది లేదని మండిపడ్డారు. పీసీసీ చీఫ్ అంటే ఒక డ్రైవర్తో సమానం, డ్రైవర్ సరిగా లేకుంటే అందరం మునిగిపోతాం. నేను అదే చెబుతున్నా, మన డ్రైవర్ చక్కగా లేరని అంటున్నా. ఇది కూడా మాట్లాడకూడదంటారేంటి, నిజమేంటో చెబుతున్న నా మీద ఈ రాతలేంటి అంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్లో చిల్లర బ్యాచ్ తయారైందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ను డిస్టర్బ్ చేస్తున్నది ఆ పిచ్చి అభిమాన సంఘాలేనని విమర్శించారు. టీఆర్ఎస్లోకి వెళ్లాలనుకుంటే తననెవరు ఆపలేరని చెప్పారు. పీసీసీ అనేవాడు కాంగ్రెస్కు డ్రైవర్ లాంటి వాడని అన్నారు. తప్పులు సరిదిద్దుకోమని చెబితే కూడా తప్ప అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అధికార కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ను కలిసిన తాను కోవర్ట్ను, అయితే ఆయన్ను కలిసిన రేవంత్ రెడ్డి కూడా కోవర్టే అని ఆరోపించారు. తనపై దుష్ప్రచారాన్ని టీపీసీసీ చీఫ్ ఎందుకు ఖండించరని జగ్గారెడ్డి నిలదీశారు. కాంగ్రెస్లోనే ఉన్నా కాంగ్రెస్లోనే జీవిస్తానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సాధారణంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పోట్లాడితే సమస్యలపై లేదంటే నాయకులే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కామన్. తెలంగాణలో కాంగ్రెస్ నేతల మధ్య పంచాయతీ పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే మార్చాలనే వరకు వ్యవహారం వెళ్ళింది. నిన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు జగ్గారెడ్డి లేఖ రాశారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైనే ప్రధానంగా చర్చకు దారితీసేలా జగ్గారెడ్డి లేఖాస్త్రం సంధించారు. రేవంత్ ఒంటెద్దు పోకడా పార్టీకి నష్టమని, ఆయననైనా మార్చండి లేదంటే ఆయన వైఖరినైనా మార్చండి అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మంచి పనులు చేస్తే ప్రశంసిస్తారని, పొరపాట్లు జరిగితే ప్రశ్నిస్తానన్నారు జగ్గారెడ్డి. సోనియా గాంధీకి రాసిన లేఖ ఎలా లీక్ అయిందో తెలియదన్న ఆయన తానెక్కడ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. రేవంత్ను తాను ఏమన్నా, తనను రేవంత్ ఎన్ని కామెంట్స్ చేసినా శత్రువు మీద యుద్ధం చేసేటప్పుడు ఇద్దరం కలిసి పనిచేస్తామన్నా. ఏ అంశం గురించైనా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి జగ్గారెడ్డి లేఖ రాయవచ్చని ఏఐసీసీ స్పష్టం చేసింది. రాజకీయాల్లో చెక్స్ అండ్ బ్యాలెన్స్ కామన్ అని, అయితే జగ్గారెడ్డి మీడియాకు లేఖ విడుదల చేయటం సరైంది కాదని అంటోంది. అంతర్గత అంశాలు మీడియాతో చర్చించవద్దని, పీఎస్సీలో చర్చించామని, ఇప్పుడు దాన్ని ఉల్లంఘిస్తున్నట్లు ఉందని అభిప్రాయపడింది.